నమస్తే అండి. ఈ విధానంలో విత్తనాలన్నీ చక్కగా మొలకెత్తుతాయండి. సాయంత్రం పూట విత్తనాలను నానబెట్టుకున్నాను. ధనియాలను మట్టికి 1 డే మొత్తం ఉంచుకోవాలి. సాయంత్రం నానబెట్టిన విత్తనాలను వడకట్టుకుందామండి. మొత్తం నీళ్ళన్నీ డ్రై అయిపోవాలండి. అప్పుడే మనం ఒక టిష్యూలో వేసి పెట్టుకొని అలా బాక్స్ లో పెట్టేసినా కూడా మనకి మొలకలు వచ్చేస్తాయి. నేను ఏం చేస్తున్నానంటే చిన్న చిన్న కప్పులకు బెజ్జాలు పెట్టి కోకో పీట్ లో పెట్టుకుంటున్నాను. ఇలా టిష్యూ లో పెట్టి స్టీల్ బాక్స్ లో పెట్టినా కూడా 3 రోజులకు వచ్చేస్తాయి. నేను ఎందుకంటే నాకు ఇలా కోకో పీట్ ఉందని చెప్పి నేను ఈసారి కోకో పీట్ లో పెడుతున్నాను. మన ఛానల్ లో నేను రకరకాల విధానాలు చేసుకున్నానండి. అన్ని మంచిగా జర్మినేషన్ అయ్యని ఒకసారి పాత వీడియోలు చూడండి, మీకు తెలుస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం నేను చేసుకునే విధానాలు చూపిస్తున్నానండి. ఇలా బెండకాయలు, బీరకాయ గింజలు, గోరుచిక్కుడు ఇలా నాటుకుంటున్నాను. మనకి 3 డేస్ లో జర్మినేషన్ అయిపోతాయి. అప్పుడప్పుడు తడి లేనప్పుడు మాత్రమే నీళ్లు చల్లాలి. ఇలా ఒక పద్ధతితో చేసుకోవచ్చు. మనకి కోకో కాయరని మనకి అమెజాన్ లో చిన్న చిన్న బ్రిక్స్ లాగా దొరుకుతాయండి. ఇలా దొరుకుతాయండి చిన్న చిన్నగా. 200 రూపాయలకి మనకి 2 బాక్సులు వచ్చినాయి, నాకు బాగానే వచ్చినాయి. వాటిని మనం నీళ్ళల్లో నానబెట్టేయాలి. చూడండి, ఎక్కువసేపు ఏం అక్కర్లా. అలా వేసేస్తే ఏమవుతాయి అంటే మనకి ఆ నీరు పీల్చుకుని కోకో పీటు మనకి లావుగా అవుతాయి. చూసారండి, కొంచెం సేపట్లోనే లావు అయిపోయినాయి. మనం ఏం చేయాలి, ఇప్పుడు నానబెట్టుకున్న విత్తనాలు ఉంటాయి కదండి, చిన్నగా హోల్ చేసేసి ఆ హోల్లో సన్నగా ఉన్నది పై వైపుకి వచ్చేటట్టు పెట్టుకుని దాన్ని కొంచెం ఇట్లా నొక్కితే మనకి సెట్ అయిపోతుంది. అంతే, అట్లా అన్ని గింజలు మనం పెట్టేసుకుందాం. అట్లా పెట్టేసుకుందామండి అన్నీ. మనం విత్తనాలు నానబెట్టకపోయినా పర్వాలేదు, మీకోసం నేను సొరగింజలు నానబెట్టకుండా పెడుతున్నాను. చూడండి, సేమ్ అదే ప్రాసెస్. ఎక్సెస్ నీళ్ళు ఏమన్నా ఉంటే కింద కారిపోతాయి మనం పెట్టేటప్పుడు. పెట్టేసి ఇట్లా సేమ్ లూజ్ చేస్తాం. అంతే, అట్లా అన్ని గింజలు పెట్టుకుందామండి. ఎందుకు ఈ పద్ధతి అంటే మనం పెట్టినవన్నీ చక్కగా జర్మినేషన్ అవుతాయి, విత్తనాలు కుళ్ళిపోవండి. నేను చాలా విత్తనాలు నానబెట్టాను కదండి, నేను ఊక మట్టిలో కూడా బెండ గింజలు పెడుతున్నాను. ఇలా మొత్తం అన్నీ నేను పెట్టేసుకుంటున్నాను. అన్నీ జర్మినేషన్ అయినాయండి, చక్కగా పైన పెట్టేశాను. బెండ గింజలు అయితే కుండీల్లో అక్కడక్కడ ఒక్కొక్కటి పెట్టాను, పైకి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను. ఇలా పెట్టేసండి, పైన మూత పెట్టేస్తే తొందరగా జర్మినేషన్ అవుతాయి. నేను వాటికి పెట్టాను, బెండ గింజలకి అయితే పెట్టలేదు. ధనియాలు ఉన్నాయి కదండి, మరుసటి రోజున చక్కగా కడిగేసి బుట్టకేసేసానండి. జాలీ బుట్టలో వేసి ఎక్కువసేపు ఉంచాలి, అస్సలు తడి అనేది ఉండకూడదు. కోకో పీట్లు తీసుకుని కొంచెం నీళ్లు చల్లి మరీ తడిగా లేకుండా ఈ ధనియాలని కోకో పీటు ఒక బాక్స్లో వేసి కలిపేసుకుంటున్నాను. ఎంత బాగా జర్మినేషన్ అవుతాయో డబ్బా, క్లోజ్ డబ్బాలో పెట్టుకోండి. ఈ పద్ధతి గాలి చొడబరకూడదు. ఇలా పెట్టుకున్నాక డబ్బా మూత వేసేసేయండి. మూత వేసి లైట్కి, ఇది లైట్కి కనపడుతుంది కాబట్టి పైన ఒక క్లాత్ వేసి, నేను మైక్రోవేవెన్ అంటే వేడి ఎక్కువగా ఉంటుందని దాంట్లో పెట్టా. ఏదైనా క్లోజ్డ్ బీరువాలో అయినా పెట్టచ్చు, మన చెక్క బీరువాలు ఉంటాయి కదా కిచెన్లో, ఏమీ లేకపోయినా కూడా ఇలా క్లాత్ వేసి అలా ఉంచేయచ్చు. చక్కగా జర్మినేషన్ అవుతాయి. ఎంత బాగా జర్మినేషన్ అవుతాయోనండి. ఇదిగోండి, నేను నా పాత వీడియోలో డేట్లతో సహా కూడా మీకు అమెరికాలో చూపించాను, ఎంత బాగా జర్మినేషన్ అయిపోయినాయి. చూసారా, ధనియాలు ఎంత బాగా మొలుస్తాయో. హ్యాపీగా ఎండాకాలం చక్కగా నీడని పెంచుకోవచ్చు ధనియాలని మనం కొత్తిమీరని. డిప్పకి హోల్ మీద కవర్ వేసేసి నేను కోకో పీటు
నా దగ్గర ఊక ఈ కలుపుకున్నది ఉంది కదండి అది పోసేసి నిండా నింపుకున్నాను నింపుకొని ఈ మొలకలు వచ్చిన వాటిని చల్లేస్తున్నాను నీళ్ళైనా చల్లుకొని చల్లకోవచ్చు నేను తడిగా ఉందని చెప్పి నీళ్ళు చల్లలేదు అలా డైరెక్ట్ చల్లేస్తున్నాను ఎంత బాగా మొలకలు వచ్చేస్తాయోనండి అసలు ఎక్కువ మీ కుళ్ళిపోతనే ఆంటీ అంటున్నారు ఎక్కువ నీళ్ళు పోస్తేనే కుళ్ళిపోతాయి చక్కగా మనం మరీ నీళ్ళు ఎక్కువ లేకుండా ఉంటే ఇట్లాగే జర్మినేషన్ అవుతాయి ఎంత బాగా జర్మినేషన్ అయినాయో చూశారు కదా రకరకాల విధానాలలో ఎలా చేసుకోవాలో అనేది నేను మన ఛానల్లో వివరించానండి ఒక్కసారి పాత వీడియోలు చూడండి ఎంత బాగా మనకి మొలకలు వస్తాయో మీరే చూసి ఆశ్చర్యపోతారు ఇలా చేసినాక పైన లైట్గా అవోక మట్టిది జల్లేయండి మనం చేస్తున్న కొద్దికి మనకే రకరకాల ఐడియాలు వస్తాయండి పైన ఎక్కువ మట్టి జల్లక్కర్లేదండి అవి కనపడకుండా ఉండేటట్టు జల్లి నీళ్లు చల్లేసుకుందాం చేత్తో అయినా చల్లుకోవచ్చు మీ దగ్గర వాటర్ క్యాన్ ఉంటే అలా అయినా చల్లుకోవచ్చు నేను ఇప్పుడు చేత్తో చల్లేస్తున్నాను ఫస్ట్ టైం జల్లినప్పుడు కొంచెం ఎక్కువే చల్లుకోండి ఫస్ట్ నీళ్లు పోసైనా విత్తనాలు వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు పైన మూత పెట్టానండి మూత పెట్టి స్టాండ్ మీద పెట్టేస్తాను మూత ఎందుకు అంటే తొందరగా మనకి లైట్ కనపడకపోతే ఫాస్ట్గా పెరుగుతాయి ఇలా ఒక రోజు రెండు రోజులు ఉంచుకుంటే మనకే తెలుస్తుంది మొక్కలు పైకి వస్తున్నప్పుడు ఇదిగోండి ఇలా పైకి వచ్చినాయి ఇలా పైకి వచ్చినప్పుడు ఇంకా మూత తీసేయొచ్చు మూత తీసేస్తే సన్ లైట్కి చక్కగా గ్రీన్గా అవుతాయి మరుసటి రోజుకి చూసారా ఇలా అయిపోయినాయి తర్వాత తీసుకెళ్ళి పైన పెడతాను చక్కగా పెరుగుతాయండి ఎంత ఈజీగానో మనం పెంచుకోవచ్చు ఇలా నేను పెట్టిన కోకో కాయల్లో పెట్టిన వాటికి ఇలా మొలకలు వచ్చినాయండి వీటిని తీసుకెళ్ళి నేను డిప్పలో పెట్టేసుకున్నా పెద్ద బాగుంటుంది పెరుగుతుందని దానికి హోల్ పెట్టి దానిపైన ఇలా వేసేసానండి ఎంత ప్రాసెస్ మీకు తెలుసు కదా అని ఇంకా నేను అంతా చూపించలే వేర్లు రూట్స్ చూసారా ఎంత బాగా వచ్చినాయో ఇలా మట్టి కొంచెం పక్కకు తీసి లైట్గా అనేస్తాను కొంచెం పెరుగుతున్న కొద్దికి ఏం చేస్తానంటే కొంచెం మేకల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ మన దగ్గర ఏది ఉంటే అది ఇచ్చుకుంటమే నేను ఎక్కువ లిక్విడ్ పోషకాలు ఇస్తానని మీకు తెలుసు అంతేనండి ఇలా పెట్టి కూడా ఈ డిప్ప కూడా ఎండలో పెట్టాను డైరెక్ట్ రెండు రోజులు మా కింద ఉంచి తర్వాత పైకి తీసుకెళ్తాను ఎంత ఈజీ అండి చూశారు కదా చక్కగా ఇప్పుడు పెట్టుకున్నాం అనుకోండి సమ్మర్ అయ్యేలోపు మనకు మంచిగా కూరగాయలు వస్తాయి చక్కగా అందరం సేంద్రీయ విధానంలో పంటలు పండించుకుందాం హ్యాపీగా హార్వెస్టులు తీసుకుందాం అండి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఇలా పెట్టేసి కొంచెం నొక్కువాలంతే నీళ్ళు పోసేయాలండి నీళ్ళు ఎప్పుడు బేబీ ప్లాంట్స్కి ఎక్కువ నీళ్ళు పోయకూడదు గుర్తుపెట్టుకోండి కుళ్ళిపోతాయి ఓకేనా అండి ఉంటానండి బై అండి